మనము ఈ వీడియోలో పాసివ్ వాయిస్ గురించి నేర్చుకుందాము. దీన్ని మూడు భాగాల్లో నేర్చుకుందాము. మొదట ఫస్ట్ పార్ట్ వన్లో మొదట ఇక్కడ ఉదాహరణకి ఒక క్వశ్చన్ చూద్దాము. ఐ ఈట్ యాపిల్, దీన్ని పాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఇక్కడ ఐ ఈట్ యాపిల్ అనే మూడు పదాలు ఉన్నాయి. ఇక్కడ మొదట ఐ పదము సబ్జెక్టు, ఈట్ వెర్బు, యాపిల్ ఆబ్జెక్టు. మనం పాసివ్ వాయిస్కి మార్చాలంటే మొదట ఈ చివర ఉన్న యాపిల్ ఆబ్జెక్ట్ని తీసుకొచ్చి మొదట రాయాలి. మొదట యాపిల్ అని రాయాలి. తర్వాత ఈ ప్రశ్నలో ఉన్న ఈట్ చూడాలి. తర్వాత ఈట్, ఈ ఈట్ని మనం ఈ మొదట ఈ టేబుల్ వన్న చూడండి ఒకసారి. ఈ టేబుల్ వన్నలో ఈట్ అంటే ఈట్ యొక్క మూడు రూపాలు మనం తెలుసుకోవాలి. ఈట్ యొక్క త్రీ ఫార్మ్స్ ఈట్, ఏట్, ఈటన్. అంటే ఇక్కడ ఈట్ మొదటి రూపము, ఏట్ అనేది రెండో రూపము, ఈటన్ అనేది మూడో రూపం. అంటే ఈట్ ఇక్కడ మొదటి రూపం కాబట్టి మొదటి రూపం వచ్చినప్పుడు ఈ టేబుల్లో మొదటి టేబుల్లో చూస్తే ఈట్ మొదటి రూపం కాబట్టి మనకు యామ్ కానీ లేదా ఈజు లేదా ఆరు వస్తుంది. అయితే యాము ఈజు ఆరు ఎప్పుడు వస్తాయి అంటే యామ్ ఎప్పుడు వస్తుందంటే ఐ వచ్చినప్పుడు మాత్రమే యామ్ వస్తుంది. తర్వాత ఈజు ఎప్పుడు అంటే ఏదైనా ఒక్క వస్తువు మాత్రమే ఉంటే ఈజు వస్తుంది. ఆరు ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు, అంటే ఫ్లోర్ ఉన్నప్పుడు ఆరు వస్తుంది. అయితే మనకి ఇక్కడ యాపిల్ వచ్చింది. యాపిల్ ఒక వస్తువే కాబట్టి మనకు ఇక్కడ ఈజు వస్తుంది. అప్పుడు యాపిల్ ఈజ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఈటికి మూడో రూపం రాయాలి. ఈటికి మూడవ రూపము ఏటన్. తర్వాత ఏటన్ రాయాలి. యాపిల్ ఈజ్ ఏటన్. ఈ మూడో రూపం ఏటన్ రాసిన తర్వాత బై రాయాలి. బివై బై. బై రాసిన తర్వాత నెక్స్ట్ ఈ మొదటి క్వశ్చన్లో మొదట ఉన్న ఐని చివరి రాయాలి. ఈ మొదట ఉన్న ఐని చివరి రాయాలంటే ఈ టేబుల్ చూడండి. ఈ టేబుల్లో ఐకి వచ్చేసి మొదట ఐ ఉన్నప్పుడు చివర మీ వస్తుంది. కాబట్టి దీనికి మనం మీ రాయాలి. మీ రాస్తే అప్పుడు మొత్తం ఆన్సర్ వచ్చేసి యాపిల్ ఈజ్ ఈటన్ బై మీ. ఇది దీనికి జవాబు. తర్వాత రెండవ ప్రశ్న చూద్దాం. షీ ఏట్ యాపిల్స్. ఇక్కడ దీని కూడా షీ ఏట్ యాపిల్స్, ఇది యాక్టివ్ వాయిస్. ఇది దీని పాస్ట్ వాయిస్ మార్చాలంటే వెనక నుంచి రాసు. ఎప్పుడైనా సరే పాస్ట్ వాయిస్ రాసేటప్పుడు వెనక నుంచి రావాలి. వెనక నుంచి వరుసగా ఒకదాని తర్వాత రివర్స్లో రాసుకుంటూ రావాలి, తెప్పించుకుంటూ. అంటే ఫస్ట్ లాస్ట్ ఏముంది, ఇక్కడ యాపిల్స్ ఉంది. యాపిల్స్ ఇక్కడ యాపిల్స్ తీసుకొచ్చి మొదట రాద్దాం. రాసిన తర్వాత వెనక నుంచి తర్వాత ఏముంది, ఇక్కడ ఎయిట్ ఉంది. ఎయిట్ ఎయిట్ తీసుకున్నప్పుడు ఈట్ ఎయిట్ ఎయిటన్. ఎయిట్ అనేది రెండవ రూపము కాబట్టి మనం ఇక్కడ మొదటి టేబుల్లో ఎయిట్ రెండవ రూపం వచ్చింది. కాబట్టి ఈ రెండవ రూపానికి ఇక్కడ మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ
వాజు లేదా వర్ వస్తుంది. అయితే వాజ్ ఎప్పుడు వస్తుంది అంటే, వాజ్ ఎప్పుడు వస్తుంది అంటే సింగులర్ ఉన్నప్పుడు, ఒక వస్తువు ఉన్నప్పుడు. అంటే యాపిల్ ఒకటి కాబట్టి దానికి వాజ్ వస్తుంది. అలా కాకుండా ప్లూరల్ అంటే ఎక్కువ వస్తువులు వచ్చాయనుకోండి, అంటే యాపిల్స్ వస్తే అప్పుడు వర్ వస్తుంది. అయితే ఇక్కడ మనకి మొదట ఇక్కడ యాపిల్స్ వచ్చింది, యాపిల్స్ ఇక్కడ ప్లూరల్, యాపిల్స్ ఎక్కువ కాబట్టి వర్ వస్తుంది. తర్వాత నెక్స్ట్ థర్డ్ ఫామ్ రాయల్ అంటే ఇక్కడ ఏట్కి, అంటే ఈట్ ఏట్ ఏటన్ కాబట్టి థర్డ్ ఫామ్ ఏటన్ రాయాలి. థర్డ్ ఫామ్ రాసిన వెంటనే పక్కన బై రాయాలి, బివై బై రావాలి. బై రాసిన తర్వాత వెంటనే నెక్స్ట్ సెకండ్ టేబుల్ చూసుకోవాలి. సెకండ్ టేబుల్ ఏముంది ఇక్కడ, హీ ఉంది. హీకి మొదట హీ వచ్చింది, లాస్ట్ ఏం వస్తుందంటే హిమ్ వస్తుంది. అంటే క్వశ్చన్ సార్ ఇక్కడ మనకేమొచ్చిందంటే షీ వచ్చింది. ఇక్కడ చూడండి, ఇక్కడ షీ షీ వచ్చింది కాబట్టి ఇక్కడ షీకి ఏమొస్తుందంటే టేబుల్ హర్ర వస్తుంది ఇక్కడ. అంటే చివరి ఇక్కడ బై తర్వాత హర్ రాయాలి. అప్పుడు మొత్తం క్వశ్చన్ ఏమవుతుంది, ఆన్సర్ ఏమవుతుందంటే యాపిల్స్ వార్ ఈటన్ బై హర్. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే మూడవ ప్రశ్న, హీ విల్ ఈట్ యాపిల్. ఇది కూడా ఇక్కడ ఇక్కడ వచ్చేసి లాస్ట్ ఉన్న యాపిల్ ఆ పేరు తీసుకొచ్చి మొదట రాయాలి. యాపిల్ రాసిన తర్వాత ఆ మిగతా మధ్యలో ఉన్న విల్ ఈట్ చూసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ విల్ ఈట్ చూసుకున్నప్పుడు ఇక్కడ విల్ వచ్చింది కాబట్టి ఇక్కడ విల్ వచ్చినప్పుడు టేబుల్ చూడండి, ఇక్కడ ఈ టేబుల్లో విల్ వచ్చినప్పుడు ఏమొచ్చింది ఇక్కడ ఆన్సర్ అంటే విల్ బి వస్తుంది. విల్ బి వచ్చింది కాబట్టి ఆన్సర్ విల్ బి రాయాలి. ఆ ఫస్ట్ టేబుల్ అయిపోయిన తర్వాత వెంటనే థర్డ్ ఫామ్ రాయాలి. థర్డ్ ఫామ్ అంటే ఈట్కి థర్డ్ ఫాము ఈటన్. థర్డ్ ఫామ్ రాసిన వెంటనే రాయాలి, బై రాయాలి. బై రాసాము, బై రాసిన వెంటనే తర్వాత ఈ మొదట హీ ఉంది, క్వశ్చన్లో హీ ఉంది కాబట్టి ఈ హీకి హీకి ఏం రాయాలంటే, దీనికి ఏం రాయాలంటే ఈ రెండో టేబుల్ చూసుకున్న తర్వాత హీకి హిమ్ రాయాలి. లాస్ట్లో హిమ్ వస్తుంది. అప్పుడు యాపిల్ విల్ బి ఏటన్ బై హిమ్ అని దీనికి ఆన్సర్ వస్తుంది. తర్వాత నాలుగో ప్రశ్న చూసుకుంటే, దే హ్యావ్ ఈటన్ యాపిల్స్. దీనిలో కూడా చివర ఉన్న యాపిల్స్ని మొదట రాయాలి. తర్వాత ఇక్కడ మధ్యలో హ్యావ్ ఈటన్ ఉంది కాబట్టి హ్యావ్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యావ్ని ఈ మొదట టేబుల్ చూసుకుంటే హ్యావ్కి ఏముందంటే ఇక్కడ హ్యావ్ బీన్ వచ్చింది. హ్యావ్ వస్తే హ్యావ్ బీన్ కావచ్చు, హ్యాజ్ బీన్ కావచ్చు, ఈ రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. అంటే హ్యాజ్ బీన్ ఎప్పుడు వస్తుందంటే సింగులర్ అంటే ఒక వస్తువు ఉన్నప్పుడు హ్యాజ్ బీన్ వస్తుంది. హ్యావ్ బీన్ ఎప్పుడు వస్తుందంటే ఎక్కువ వస్తువులు ఉన్నప్పుడు, అంటే ప్లూరల్ ఉన్నప్పుడు. ఎక్కువ వస్తువులు అంటే ఇక్కడ యాపిల్స్ వచ్చాయి కాబట్టి, యాపిల్స్ ఎక్కువ కాబట్టి హ్యావ్ బీన్ వస్తుంది. అప్పుడు యాపిల్స్ హ్యావ్ బీన్. తర్వాత మొదటి టేబుల్ చూసుకున్న వెంటనే థర్డ్ ఫామ్ రాయాలి. థర్డ్ ఫాము దానికి ఈట్కి థర్డ్ ఫాము ఏటన్. ఈ క్వశ్చన్లో మాత్రం హ్యాజ్ కానీ హ్యావ్ కానీ హ్యాడ్ కానీ వస్తే క్వశ్చన్లోనే థర్డ్ ఫామ్ ఉంటుంది, మనం ఎత్తుక్కునే అవసరం లేదు, చాలా సులభంగా ఉంటుంది. ఏటన్ ఈ క్వశ్చన్లో ఉంది, అలాగే చూసి రాసుకోవచ్చు. ఏటన్ థర్డ్ ఫామ్ రాసిన వెంటనే బై రాయాలి. బై రాసాము, బై రాసిన వెంటనే సెకండ్ టేబుల్ చూడండి. సెకండ్ టేబుల్ ఏముంది ఇక్కడ, దేకి దెమ్ ఉంది, దెమ్ రాయండి. అప్పుడు యాపిల్స్ హ్యావ్ బీన్ ఈటన్ బై దెమ్. ఇది దీనికి ఆన్సర్. తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం, వీఆర్ ఈటింగ్ యాపిల్స్. మొదట చివర ఉన్న యాపిల్స్ని మొదట రాయాలి. తర్వాత ఇక్కడ ఆర్ ఈటింగ్ వచ్చింది, ఆర్ ఈటింగ్ వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ ప్లస్ ఇంగ్ వచ్చింది. ఇక్కడ
ఆర్ ప్లస్ ఇంగ్ వచ్చినప్పుడు మనం టేబుల్ చూసుకుంటే మొదటి టేబుల్లో ఆర్ ప్లస్ ఇంగ్ వచ్చినప్పుడు లేకపోతే ఈజ్ ప్లస్ ఇంగ్ వచ్చినప్పుడు ఆన్సర్లో ఆర్ బీయింగ్ అని ఈజ్ బీయింగ్ అని వస్తుంది. అయితే ఈజ్ బీయింగ్ ఎప్పుడు వస్తుందంటే ఒక వస్తువు ఉన్నప్పుడు ఈజ్ బీయింగ్ వస్తుంది, ఎక్కువ వస్తువులు వస్తే ఆర్ బీయింగ్ వస్తుంది. ఇక్కడ మనకు యాపిల్స్ ఎక్కువ కాబట్టి ఆర్ బీయింగ్ వస్తుంది. తర్వాత థర్డ్ ఫామ్ రాయాలి, ఈట్కి థర్డ్ ఫాము ఈటన్. థర్డ్ ఫామ్ రాసిన వెంటనే బై రాయాలి, బై రాసిన వెంటనే ఈ క్వశ్చన్లో మొదట ఉన్న ఉయ్ని లాస్ట్ రాయాలి. ఉయ్కి సెకండ్ టేబుల్ చూస్తే అజ్ వచ్చింది కాబట్టి దీనికి జవాబు లాస్ట్లో అజ్ రాయాలి. అప్పుడు యాపిల్స్ ఆర్ బీయింగ్ ఏటన్ బై అజ్, ఈ విధంగా దీనికి జవాబు వస్తుంది. కాబట్టి మీరు మొదట ఈ టేబుల్స్ మొదటి టేబుల్ సెకండ్ టేబుల్ బాగా నేర్చుకుంటే మీకు చాలా సులభంగా ఉంటుంది. ఈ మొదటి టేబుల్లో ఒకసారి చూద్దాం బాగా, మళ్ళీ మొదటి టేబుల్ బాగా నేర్చుకోండి ఒకసారి. మొదటి రూపం వచ్చినప్పుడు ఆన్సర్ ఏమొస్తుందంటే యామ్ కానీ ఈజ్ కానీ ఆర్ కానీ వస్తుంది. యామ్ ఇప్పుడు వస్తుందంటే ఐ వచ్చినప్పుడు ఏమొస్తుంది, ఈజ్ అంటే ఒక వస్తువు వచ్చినప్పుడు వస్తుంది, ఆర్ అంటే ఎక్కువ వస్తువులు వచ్చినప్పుడు ప్లూరల్ వచ్చినప్పుడు వస్తుంది. తర్వాత మీకు రెండో రూపం వస్తే వచ్చినప్పుడు వాజ్ కానీ వర్ర కానీ వస్తుంది. వాజ్ ఎప్పుడు వస్తుందంటే ఒక వస్తువు సింగులర్ ఉన్నప్పుడు వస్తుంది, వర్ర ఎప్పుడు వస్తుందంటే చాలా వస్తువులు ఉన్నప్పుడు వస్తుంది. తర్వాత ఇంకా విల్ వస్తే విల్ బి, షల్ వస్తే షల్ బి, కెన్ వస్తే కెన్ బి, మే వస్తే మేబీ, టూ వస్తే టూ బి, వుడ్ వస్తే వుడ్ బి, షుడ్ వస్తే షుడ్ బి, కుడ్ వస్తే కుడ్ బి, మే మైట్ వస్తే మైట్ బి వస్తుంది. తర్వాత ఫోర్త్ హ్యాజ్ కానీ హ్యావ్ కానీ వస్తే ఆన్సర్లో హ్యాజ్ బీన్ రావచ్చు లేకపోతే హ్యావ్ బీన్ కావచ్చు. అంటే ఒక వస్తువు వచ్చినప్పుడు హ్యాజ్ బీన్ వస్తుంది, ఎక్కువ వస్తువులు వస్తే హ్యావ్ బీన్ వస్తుంది. తర్వాత ఐదోది హ్యాడ్ వచ్చినప్పుడు క్వశ్చన్లో మనకు ఆన్సర్లో హ్యాడ్ బీన్ వస్తుంది. తర్వాత క్వశ్చన్లో విల్ హ్యావ్ వస్తే మనకు ఆన్సర్లో విల్ హ్యావ్ బీన్ వస్తుంది. క్వశ్చన్లో కానీ ఈజ్ ప్లస్ ఇంగ్ లేకపోతే ఆర్ ప్లస్ ఇంగ్ వస్తే మనకు ఆన్సర్లో ఈజ్ బీయింగ్ రావచ్చు లేదా ఆర్ బీయింగ్ రావచ్చు. ఒక వస్తువు ఉంటే సింగులర్ ఉంటే ఈజ్ బీయింగ్ వస్తుంది, ఎక్కువ వస్తువులు ప్లూరల్ ఉంటే ఆర్ బీయింగ్ వస్తుంది. తర్వాత వాజ్ ప్లస్ ఇంగ్ వర్ ప్లస్ ఇంగ్ వచ్చినప్పుడు మనకు ఆన్సర్లో వాజ్ బీయింగ్ కానీ లేకపోతే వర్ బీయింగ్ రావచ్చు. ఒక వస్తువు అయితే వాజ్ బీయింగ్, ఎక్కువ వస్తువులు వస్తే వర్ బీయింగ్ కానీ రావచ్చు. తర్వాత సెకండ్ టేబుల్ బాగా నేర్చుకోండి. సెకండ్ టేబుల్లో మొదట ఐ యూనిటీ లాస్ట్లో మీ వస్తుంది. హీకి హిమ్, షీకి హర్, దే ధెమ్, వి అజ్. అదే యువ్ వచ్చినప్పుడు మాత్రం మొదట యువ్ వచ్చినప్పుడు లాస్ట్ యువ్ అలాగే వస్తుంది. తర్వాత పేరు వచ్చినప్పుడు ఏదైనా అదే సాయి అని పేరు వచ్చింది అనుకో మొదట లాస్ట్లో కూడా బై సాయి పెట్టాలంతే అలాగే రాయాలి. ఇది పాస్ వాయిస్లో మొదటి భాగం చెప్పుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఇంకా నెక్స్ట్ రెండవ భాగం చెప్పుకుందాము. ఓకే ఫ్రెండ్స్, బాగా ఈ రెండు టేబుల్స్ బాగా ప్రాక్టీస్ చేస్తే చాలా చాలా ఈజీగా పాస్ వాసి నేర్చుకోవచ్చు. ఈ విధంగా ఈజీగా ఇంగ్లీష్ మనం నేర్చుకుందాము. ఓకే, ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీ చాశ్రీ చాగనం శ్రీనివాసులు.